గారు, ఎవరైనా కూడా యాత్రలు చేసుకోవచ్చు. ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరైనా పాదయాత్రలు చేసుకోవచ్చు, ఎవరైనా సైకిల్ యాత్రలు, బస్సు యాత్రలు, ఇంకేదైనా యాత్రలు, లేదంటే పొరుగు దండాలు పెట్టే యాత్రలు, లేదంటే మోకాళ్ళ మీద పాక్కుండా వెళ్లే యాత్రలు ఎలా ఎవరైనా చేయొచ్చు. కాకపోతే నారా లోకేష్ గారి యాత్ర అనగానే కొద్ది కామెడీగా అనిపించింది. అంటే ఎందుకు కామెడీగా అనిపించింది అంటే, ఇప్పుడు కరోనా వచ్చిన సమయం 6 నెలలు అయింది ఆ దాదాపుగా. ఈ మార్చి నెల నుంచి ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా వాళ్ళ క్షేమం అయినా వాళ్ళ సంక్షేమం అయినా చూసినటువంటి దాఖలాలు ఈ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎప్పుడైనా చేశారా? ఎందుకు నేను అన్నమాట అంటే, మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీరు అవసరం లేదు, ప్రజలు కూడా మమ్మల్ని అయితే తిరస్కరించారు, బట్ ఎవరైతే మీకు ఓట్లు వేసినటువంటి కార్యకర్తలు ఉన్నారో కనీసం ఆ మంగళగిరి నియోజకవర్గంలో మీకు కూడా ఓట్లు పడ్డాయి కదా, 50,000 60,000 ఎంత ఓట్లు అయితే మీకు పడ్డాయి కదా, మీరు సెకండ్ ప్లేస్ లో ఉన్నారు కదా ఓడిపోయినా కూడా. సో కనీసం ఆ కార్యకర్తల బాధ్యత మీరు ఎప్పుడైనా తీసుకున్నారా? ఇంకా మీరేంది సైకిల్ యాత్రలు, గ్యాండింగ్ చేస్తారు సైకిల్ యాత్ర? చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నారు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 65 అంత ఉంది కదా, అక్కడి నుంచి అదే 65 66 కో చేయాలి సైకిల్ యాత్ర. లేదంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఏదైనా ఒక విహారయాత్ర టైప్ లో, ఏదైనా సైకిల్ యాత్ర, మధ్య మధ్యలో అన్ని జంతికలు స్నాక్స్ అన్ని పెట్టుకొని ఎక్కడికక్కడ ఆగి ముగి తింటా అప్పటికప్పుడు ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళి ఇంకా యాత్ర చేయాలి. ఎందుకంటే ఏం చేస్తారు, ఏం ఉద్ధరిద్దామని? ఇప్పుడు చేసుకుంటూ చేసుకోండి, ఏముంది, చేసుకోవద్దు అని ఎవరు అంటలేదు కదా, ఏదైనా చేసుకోవచ్చు సైకిల్ యాత్రలో. నేను అనేది ఏంటంటే, భూమి మీద కంటే చంద్రమండలంలో అయితే బాగుంటుంది, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి చంద్రమండలంలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి చంద్రమండలంలో నారా లోకేష్ సైకిల్ యాత్ర చేస్తే ఇంకా బాగుంటుంది అనేది మా అందరి అభిప్రాయం. ఎందుకంటే లోకేష్ అనే అతను బావి ముఖ్యమంత్రిగా వాళ్ళందరూ ఫీల్ అవుతా ఉంటారు కాబట్టి, ఆ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి వాళ్ళకి కనీసం తెలియదు కాబట్టి, ఇండియాలో అయితే నాకు తెలిసి ముఖ్యమంత్రి అవ్వలేడు కాబట్టి. సో ఇంకెక్కడన్నా అంటే నాకు తెలిసి భూమి మీద కష్టం, చంద్రమండలంలో ఏదన్నా సైకిల్ యాత్ర చేస్తే బాగుంటుంది అనేది మా అందరి అభిప్రాయం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.